దేవుని మహిమపరచుడైన యువదీ కాల ధ్యానాంశ కార్యక్రమకు స్వాగతం. 971వ రోజు 971వ పాఠం. విజయకుమార్ అని నేను క్రీస్తు సంఘం నుండి వందనములు తెలియచేయుచున్నాను. పరమందు వాసుడైన గొప్ప దేవ, మీ మహిమగల పరిశుద్ధి గల నామందు యువదీ కాల సమయంలో కృతజ్ఞతాస్తుతులను చెల్లించుటకు నీ సన్నిధికి మేము వచ్చి ఉంటాడు. అనుదినము వీకువుని లేచి నిన్ను స్తుతించగలిగినట్లుగా మమ్మలను ఆశీర్వదించి ఆరోగ్యమును అనుగ్రహించి మీ యొక్క శక్తిని దయచేసి మీ మాటలను మీ యొక్క సత్యమును మీ రాజ్య వ్యాప్తి కొరకును మేము పాటుపడినట్లుగా ప్రకటించగలిగినట్లుగా మీరు మా ఎడలో కలిగి ఉన్నటువంటి ఈ గొప్ప నిర్ణయమును బట్టి మా దేవ కృతజ్ఞతాస్థుతులను తెలియచేయుచున్నాం. ఇటు భాగ్యము కలిగి ఉన్నదాని కొరకై సంతోషించుచు ప్రతి ఒక్కరును నీ మాటలను ప్రచురించగలిగిన వారే ఉండుటకును సత్యమును అనుసరించి ప్రవర్తించుచు సత్యమును ప్రకటించగలిగిన వారే ఉండుటకును జ్ఞానము ఉండి వారిని బలపరచండి. ప్రతి ఉదయము వ్యక్తిగతముగా కుటుంబముగా ప్రతి ఒక్కరిని సంఘములో అగుపడినట్లుగా ఆశీర్వదించమని ఘనత మహిమ మీకు ఆరోపణ కలుగు చేసుకుంటూ యేసు క్రీస్తు నామమున మీకులోనగా ప్రతి మాలు వేడుకుని చిన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఓ ప్రార్థన సుప్రార్థన ప్రభవం మరతు నా ప్రభు ప్రార్థన నీ ప్రేరణంబుచేగద నీ ప్రేమదార గ్రోలుదు నో ప్రార్థన సుప్రార్థన నీ ప్రేమదార గ్రోలుదు నో ప్రార్థన సుప్రార్థన పిశాచినను యుక్తితో వశంభుజేయచూచుచు నిశాంతమైన దీప్తియే నాశంగలెల్ల మానుపుం నిశక్తి నేను మరతున నా శైలమైన ప్రార్థన నా శోకమెల్ల దీర్చెడు విశేషమైన ప్రార్థన నా శోకమెల్ల దీర్చెడు విశేషమైన ప్రార్థన నీ దివ్యమైన రేఖలే నా దుఃఖభారమెల్లను నా దేవుడేసు చింతకు మోదంబుగొంచు బోను సదాశుభంబులందను విదంబు చూపని వేగా ధైర్యమీచు ప్రార్థన సదాసుధార ప్రార్థన నా ధైర్యమీచు ప్రార్థన సదాసుధార ప్రార్థన అరణ్యమైన భూమిలో నరమ్యమౌ పిస్గానగం బురాంగుగాను నేకిన చిర గృహంబు జ్యోతును శరీరమున్ విదల్చినే కరంబు నిన్ను మేచెదన్
భరజన ప్రార్థన కరంబుని చదన్ భరస జన ప్రార్థన ఓ ప్రార్థన సుప్రార్థన ని ప్రభవంబున్నరతున నా ప్రభువున్ ముఖముకిన్ బ్రానుదింతు నీ ప్రభన్ నా ప్రాణమౌ సుప్రార్థన ని ప్రేరణంబు జగద ని ప్రేమదార క్రోలుదును ప్రార్థన సుప్రార్థన ని ప్రేమదార క్రోలుదును ప్రార్థన సుప్రార్థన. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, ఏదైతే ఉదయకాల సమయంలో మీకు ఆడియో రూపంలో అందించబడుతుందో వాట్సాప్ ద్వారా, ఇదే ప్రోగ్రాము ఫేస్బుక్లో కూడా ఆడియో ద్వారా అందించబడుతుంది లైవ్. కనుక మీరెవరైనా కూడా ఫేస్బుక్ వాడుతున్నట్లయితే అక్షయ నిరీక్షణ అని టైప్ చేసి ఏ రోజు ఆ రోజు ఆడియో అక్కడ కూడా మీరు విని ఇతరులకును షేర్ చేయాలని, తద్వారా సత్యవాక్యము వ్యాప్తి కొరకు మాతో కలిసి పయనించాలని ప్రభు పేరు కోరుతున్నాను. దయచేసి ఫేస్బుక్ యూజ్ చేసేవారు, మరి క్రొత్తగా లైవ్ పెడుతున్నాం కాబట్టి ఫేస్బుక్లో అనేకులకు తెలియనట్లుగా దాన్ని మీ వాల్స్ మీద షేర్ చేయాలని విజ్ఞాపన చేసిన. గ్రంథం ద్వారా మనం అనేక విషయాలను మనం పరిశీలన చేయడానికి గొప్ప సదవకాశాన్ని కలిగి ఉన్నాం. సత్యమును గ్రహించుటకై దేవుని యొక్క అసలు ఉద్దేశమును మనము సంగ్రహించి ఆ విధానంలో నడుచుటకై మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశ కార్యక్రమంలో మరి 1000 రోజులకు సమీపంగా ఉన్నాయి. నాతో పాటుగా ప్రారంభం నుంచి వింటున్న వారు ఉన్నారు, వారందరికీ ప్రభువుని బట్టి వందనములు తెలియజేస్తున్నాను. అయితే ఏమి మనం నేర్చుకుంటున్నాం, ఏమి మనం విన్నదాన్ని ఇతరులకు తెలియచేయగలుగుతున్నాం అనే దాని మీద మన క్రైస్తవ జీవితం ముందుకెళ్తే బాగుంటుందని నా ఆలోచన. కనుక వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ ముందు నుంచి విని మధ్యలో పరిచయం కానీ, మరి ఎలాగైనప్పటికీ ఏ రోజు ఆ రోజు వింటున్నది మరలా ఇంకొకరికి చెప్పగలిగే స్థితి మనలో ఉంటే, ఆ సామర్థ్యమును మనం పెంపొందించుకోగలిగితే ఖచ్చితంగా అనేక విషయాలు మన మదిలో ముద్రించబడతాయి. తద్వారా మనం దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు పనిచేసిన వారముగా ఉంటాం. రెండవదిగా మనము ప్రభు వచ్చినప్పుడు సంతోషముతో ఎదుర్కోగలిగేటువంటి పరిస్థితిని కూడా మనం కలిగి ఉంటాం. అందుకని ఎప్పుడూ విడిచిపెట్టకుండా పూర్తిగా అనుదినము వినటానికి ప్రతి ఒక్కరూ పని చేయండి. సాధారణంగా ఇలాగున కార్యక్రమాలు నడిపించటం అనేది చాలా భారంతో కూడుకున్నదైనప్పటికీ, ప్రభు యొక్క చిత్తమును బట్టి ఇలా ఇన్ని దినములు కొనసాగించడానికి ధన్యతను కలిగి ఉన్నాం. అందుచేత ఉచితముగా వచ్చుచున్నది అని నిర్లక్ష్య పెట్టగా, ఈ వినే విషయంలో శ్రద్ధ ఆసక్తి దేవుని అందరి భయము కలిగి ఉండి ఒక 30 నుంచి 35 నిమిషాలు దేవుని కొరకు వెచ్చించగలిగినటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసుకోవాలని ప్రభుని బట్టి కోరుతున్నాను. ఇది అనేకులకు ఆదర్శనీయంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుచేత ప్రతి ఒక్కరు కూడా
వాక్యం వినుటి విషయంలో అంటే చెప్పడం చాలామందికి నాతో పాటుగా వచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నేను విద్యార్థినే, మీరు విద్యార్థి, అందరం విద్యార్థులమే. మనం వచ్చినా వినటానికి ఆలోచన చేసినప్పుడు మళ్ళా చెప్పిన దాంట్లో ఏదైనా తప్పిదం ఉన్నా లేదా ఇతరులకు ఎలాగునే ఏదైనా బోధించాలని దాని గురించినటువంటి అవగాహన మనకి కలుగుతుంది. నేను కూడా చెప్పిన తర్వాత మరలా వింటాను నేను ఏదో ఒక సందర్భంలో రోజు పూర్తయ్యే లోపల. తద్వారా నేను కూడా మననం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతి తెలియజేస్తున్నాను. సమయంలో నిన్నటి దినాన్ని మనం నేర్చుకున్నట్టుగా నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కలుగు చేసినటువంటి ఆరోగ్యమును గురించి పరిశీలన చేసినారు. వారు భౌతికంగా వారికి కావలసిన వాటి విషయమై ఆలోచన కలిగి దేవుని మీద సనగటం జరిగింది. వారు మోషే మీద సనిగినప్పటికీ మోషేని నియమించిన వాడు దేవుడే గనక, అలాగున అరణ్యములలో నడిపించుచున్నవాడు దేవుడే గనక, ఎర్ర సముద్రమును పాయలుగా చేసి వారిని అత్యంత అద్భుతకరమైన రీతిలో ఆరిన నేల మీద నడిపింపజేసినది దేవుడే గనక, అలాగనే వారు అరణ్యంలోనికి ప్రవేశించిన నాటి నుండి వారు కొనసాగించుచున్నటువంటి ప్రయాణంలో ఏ అవసరత వచ్చినా వారికి అనుగ్రహిస్తుంది దేవుడే గనక, అలాగనే ఇతర శారీరకమైనటువంటి ఒత్తిడులు ఏవి కూడా వారి మీద రాకూడనట్లుగా దేవుడు పగలు మేఘస్తంభాన్ని, రాత్రులు అగ్నిస్తంభాన్ని ఉంచి వారికి తోడుగా ఉండి వారిని సంరక్షించుచున్నాడు. కాబట్టి వారు మోషేనన్నా కూడా దేవుడు అన్నట్టే. అయితే వారికి ఆత్మ సంబంధముగా అనారోగ్యము ఉండబట్టి దేవుని గుర్చినటువంటి సంగతులు వారికి అర్థం కాకుండా పోయినాయి. అదే ఆత్మీయంగా వారికి సరైనటువంటి ఆరోగ్యం ఉండినట్లయితే దేవుడు చేసినటువంటి మేలును వారు మరొక ఉందరు. అలాగనే దేవుడు ఎంత శక్తివంతుడో దాన్ని మర్చిపోకుండా ఉందరు. అలాగనే దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో దాన్ని ఖచ్చితంగా గ్రహించుండేవారు. కానీ వారికి ఆత్మీయంగా అనారోగ్యం ఉంది కాబట్టి ఆ ఆత్మీయ అనారోగ్యము ఎప్పుడు బయటపడింది అంటే శరీరమునకు కావలసినటువంటి అవసరత ఏర్పడినప్పుడు ఆత్మ సంబంధమైన రోగము బలముగా అగుపడి ఉండినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఒక రకంగా మనం అర్థం చేసుకోవాలంటే ఈనాటి దినములలో చాలామంది దేవుడు చాలా గొప్పవాడండి, ఆయన లేకపోతే నాకేమీ జరిగేది కాదు, ఆయన నా ఎడల కృప చూపాడని చెప్తా ఉంటారు. ఇప్పుడు మంచి జరిగినప్పుడు, అదే చెడు జరిగినప్పుడు వాస్తవికంగా వారి మనసులో ఉన్నటువంటి అన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఏమనంటే దేవుడు అన్యాయం చేశాడండి అని మొదలు పెడతారు. ప్రారంభమే దేవుడు అన్యాయం చేశాడని. అంటే ఎప్పుడు చెడు జరిగినా వారిలో దేవుని మీద ఉన్నటువంటి అవగాహన అంతా కూడా బయటకు వచ్చేస్తుంటుంది. కాబట్టి మనం ఇప్పుడు వారిని ఓదారుస్తూ ఉంటాం, అలాగ అనద్దు, దేవుడు అందరికీ న్యాయం చేస్తాడు, ఆయన పక్షపాతి కాడు, ఇవన్నీ మనం చెప్తాం. అదే ఆ సిచ్యువేషన్ మళ్ళీ మనం ఉన్నాం అనుకో, మనకి మరో ఇంకొకరు చెప్తా ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా శారీరకమైనటువంటి అవసరత ఏర్పడినప్పుడు ఆత్మీయంగా వారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని బయటపెట్టేసుకుంటారు, అది జబ్బు అన్నమాట. సో దేవుడు ఏమంటున్నాడు అని అంటే ఆ ఆరోగ్యాన్ని బాగు చేస్తానంటున్నాడు. అందుకని నిజముగా నువ్వు దేవుని అందరు భయభక్తులు కలిగి ఉండి దేవుణ్ణి అనుసరించిన వాడవైతే గనక దేవుని గురించి ఇంకా నీకేమీ అవగాహన లోపం ఏమి ఉండదు, అవగాహన రాహిత్యం అంటారు కదా. అర్థం చేసుకోవడంలో చిన్న చిన్న పొరపాట్లు ఉండడం వేరు, పూర్తిగా పొరపాటు ఉండడం వేరు. పూర్తి పొరపాటు ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే ఇలా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రమే పూర్తి పొరపాటు బయటపడుతుంది. అప్పుడు మనం గ్రహించలో నేను మాట్లాడేది నిజమే కదా, నాకు అన్యాయం జరిగింది కదా, దేవుడు నాతో ఉండాలి కదా, దేవుడు నాకు చెయ్యాలి కదా అని మనకు అప్పుడు అనిపిస్తుంది. కాబట్టి అది నిజం, నాకు న్యాయం జరగాలి, దేవుడు నాకు అన్యాయం చేశాడు
దేవుడు న్యాయంగా ప్రవర్తించలేదనేటువంటి ఉద్దేశమును మనుషుడు కలిగి ఉంటాడు. కానీ ఇదంతా కూడా ఏంటంట ఆత్మ సంబంధమైన రోగమే ఉంది అని అంట. అందుకే ఇశ్రాయేల్ ప్రజలకు పూర్తిగా వారికి అవగాహన లేదనేటువంటి సంగతిని దేవుడు గ్రహించాడు. అంటే ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించినటువంటి మహోన్నతుడైనటువంటి యెహోవా దేవుని యొక్క శక్తిని కనులారా చూచి ఆయనను నూరారా పొగిడి కృతజ్ఞతాస్తుతి చెల్లించి సంకీర్తన పాడి ఇన్ని చేసినటువంటి ఆ ఇశ్రాయేలీయుల సమూహము సమస్యను ఎదుర్కొనలేనటువంటి పరిస్థితిలో, అది కూడా దాహం పెద్దది సమస్య కాదు, అది దాహం చిన్న సమస్య. ఆ సమస్యను అధిగమించటానికి వారు తమకున్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రదర్శించలేకపోయారు. వాళ్ళు దేవుడు చూచుకుంటాడు అనేటువంటి ఆలోచన నుండి వారు బయటకు వచ్చేసారు. అందుకని వారు సనుక్కున్నారు. ఒకవేళ నాకు తెలిసి నేను అనుకోవటం వారు వెళ్ళేటువంటి మార్గంలో అసలు నీరు అనేది కనబడకపోతే అది ఎలాగున్నో తెలియదు, కానీ కనబడింది కాబట్టి ఒక సమస్య ఏర్పడింది. అందుకని వారి యొక్క మనస్సు దేవుని మీద వ్యతిరేకముగా ఆగుపరచబడింది వారికి ఉన్నటువంటి అవసరతను బట్టి. మనందరికీ తెలుసు 147 కీర్తనలో 3 వచనాన్ని మనం చూసినప్పుడు యెహోవాను స్తుతించడాన్ని మొదలుపెట్టి మన దేవునికి స్తోత్రగానం చేయాలని, అలాగనే దేవునికి మనోహరమైనటువంటి స్తోత్రం చేయటం అనేది చాలా ప్రయోజనకరమైనది అని అన్నాడు. అది సత్యమైనది అని అన్నాడు. ఎందుకోసం అని అన్నప్పుడు 3 వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని వివరించాడు. ఏమనంటే దావీదు ఏమంటున్నాడంటే గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు అని అన్నాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ ఏ పరిస్థితిలో ఉన్నారు అంటే గుండె చెదరినటువంటి పరిస్థితి దేని గురించి చెదిరిపోయిందనంటే వారి యొక్క అవసరతను బట్టి చెదిరిపోయింది. ఒకటి అంటే మనుషులు రకరకాలుగా తమ గుండె చెదిరిపోయినటువంటి పరిస్థితులు, అంటే శారీరక అవసరతలను వచ్చినప్పుడు చెదిరిపోయేవారు ఉంటారు, మానసికమైన సంఘర్షణను ఒత్తిడి ఎదుర్కోలేక వారు చెదిరిపోయిన వారుగా ఉండేవారు ఉంటారు. అలాగనే దేవునిలో బలముగా ఉండాలనేటువంటి నిశ్చయముతో దేవునిలో ఎంత బలము ఉండడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఇతరులు వారిని ఆటంకపరుస్తూ దేవునిలో ఉండకుండా చేసేటటువంటి సమయం ఉందని కూడా గుండె చెదిరేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రాముఖ్యంగా హృదయమునకు గాయము కలిగినప్పుడు అని అంటే ఒక దాని అర్థం మనకి స్పష్టంగా విపులీకరించబడుతుంది. హృదయమునకు గాయం తగలటం ఇక అన్ని దాంట్లో వస్తే ఉండదు, నేను మాట్లాడినవన్నీ కూడా అందులోనే వస్తాయి. హృదయమునకు గాయం కలిగితే కలిగేటువంటి బాధ కాబట్టి ఆ గుండె చెదరినటువంటి వారందరినీ కూడా ఆయన బాగు చేయవాడే ఉన్నాడు, దేవుడు బాగు చేస్తాడన్నాడు. వారి గాయములు కడతాడంటే వారి యొక్క అవసరత ఏదైతే ఉందో, ఉదాహరణకి ఏదైనా కుట్టు చినిగినప్పుడు లేదా ఒక వస్త్రం చినిగినప్పుడు గతంలో మా చింతనంలో ఏం చేసేవారంటే ఒక పిన్ తీసుకుని ఆ పిన్నీసు చక్కగా ఎలా ఎలాగా నలిపి ఆ ప్యాచ్ కనబడకుండా పెట్టేవారు. అంటే విడిపోయిన దాన్ని అలాగనే చిరిగిపోయిన దాన్ని అతకడానికి ఆ మార్గాన్ని అనుసరించారు. ఎందుకంటే సూది దారం ఇవన్నీ దొరకడం కష్టసాధ్యంగా ఉండేది కాబట్టి ఉంటే వెంటనే కుట్టుకునేవారు, లేకపోతే పిన్ పెట్టుకుని వెళ్ళేవారు, ఉన్నప్పుడు దాన్ని కుట్టుకునేవారు. యెషయా గ్రంథము 61 అధ్యాయంలో ప్రభు అయినటువంటి ఆత్మ జనుల మీదకు వచ్చినప్పుడు నలిగినటువంటి హృదయము కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క హృదయములు దృఢపరచబడతాయి అని చెప్పబడడం జరిగింది. అంటే యేసుక్రీస్తు హృదయములను దృఢపరుస్తాడు లేదా బాగు చేస్తాడు, అంటే యెహోవా దేవుడు తన కుమారుని ద్వారా ఎలాంటి స్వస్థత దయచేయబోతున్నాడు అనేది వివరించడం జరిగింది. మనం
బాగా అర్థం కావాలంటే లోకస్వాత 4:18 చదువుతుండాలి. అంటే మనకు కావలసినటువంటి జయము ఆత్మ సంబంధమైనది కనుక దేవుడు ఆ జయమును మనకు అనుగ్రహిస్తాడు అని అన్నాడు. ఇప్పుడు ఎవరో సడన్ గా మనందరం కూడా విశ్వాసంతో జీవిస్తున్నాం, బలమైనటువంటి విశ్వాసిగా దేవుని యొక్క సంఘంలో ఉన్నప్పుడు ఎవరు ఆత్మీయులు చనిపోయారు. ఇప్పుడు ఏమవుతుంది, యొక్క హృదయం తలడిల్లిపోతుంది. ఎందుకని అని అంటే శారీరకంగా ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యమును బట్టి ఈ భూమి మీద జీవించినటువంటి కాలంలో గత స్మృతులను జ్ఞాపకము తెచ్చుకున్నప్పుడు ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అయ్యో మళ్ళా కలవలేమే, ఇలా దూరం అయిపోయేమే అనేటువంటి బాధ ఉంటుంది. కానీ ఒక నిరీక్షణ అనేది దేవుడు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి క్రీస్తునందు ఉండి చనిపోయిన వారిని మరలా చూచే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించినట్టు అదొక గొప్ప ఆరోగ్యం, అదొక గొప్ప ఆరోగ్యకరమైనటువంటి సంగతి. మనం చూడబోతున్నాం, వాళ్ళు మరలా మనల్ని చూడబోతున్నారు, మనం వాళ్ళని చూడబోతున్నాం. ఎప్పుడైనా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసమైన రీతిలో మనం జీవించినప్పుడు. ఇప్పుడు అలాంటి గాయపడ్డటువంటి పరిస్థితి మనకి దాపురించిన ఒక నిరీక్షణ అనేది మనకి ఒక మందుగా మనకి ఇచ్చాడు, ఒక మెడిసిన్ అనమాట నిరీక్షణ. అందుకనే నిరీక్షణ లేను ఇతరుల వాళ్ళే మీరు దుఃఖపడకండి అని తెసలోనికాయలకు రాసిన పత్రికలో పౌలు వారికి వివరించిన దాని కొరకు అనమాట. ఒక మెడిసిన్ ఇచ్చాడు ఆరోగ్యంగా ఉండటానికి. ఆహా, నిరీక్షణ ఉంది, మనం కలుసుకుంటాం. అంటే అది ఏమవుతుందంటే గుండె ఎవరిదైతే చెదిరిపోయిందో రకరకాల కారణాలను బట్టి వారందరినీ కూడా దేవుడైనటువంటి యెహోవా బాగు చేస్తాడు. అందుకని యేసుక్రీస్తు ద్వారా అటు గొప్ప యోగ్యత ధన్యత మనకు అనుగ్రహించారు. దానిని మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే తమ యొక్క హృదయములలో దేవుని గురించి చెడుగా ఆలోచన చేసి ఉన్నారో అది భౌతికంగా వారికి కావలసినటువంటి అక్కర ఏర్పడే వరకు కూడా బయటపడలేదు. మనం కూడా అలాగే ఉంటాం. ఈరోజు అందరం కూడా దేవుని గురించి గొప్పగా మనం మాట్లాడుకోవచ్చు, లేకపోతే దేవుడు అంటే ప్రాణం పెట్టేటువంటి పరిస్థితి మనకు ఉండొచ్చు. కానీ రేపొద్దున మనకి ఏదైనా కూడా అనుకోనది ఏదైనా జరిగితే ఇదే నమ్మకం, ఇదే విశ్వాసము మనం కలిగి ఉండగలము. ఆలోచించి ఒక్క మాట అయినా మన నోటి నుండి దేవునికి వ్యతిరేకంగా రాకుండా చూచుకోగలమా, అది చాలా అవసరం. దేవుడు ఏంటో ఇలా చేసాడండి అన్నా కూడా పాపమే. ఎందుకని దేవుడు ఎవరిని కూడా పాటు చేయడం, దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నా అది మంచి ఉద్దేశమే. దేవుని యొక్క ఉద్దేశంలో ఏది కూడా వ్యతిరేక మనుషులకు వ్యతిరేకం, ఆయన ప్రేమించే వారికి వ్యతిరేకంగా ఉండవు. అలాగనే ఆయనకి ఇష్టలుగా ఎవరైతే ఉంటారో వారికి వ్యతిరేకంగా ఉండవు. దేవుడు ప్రతి ఒక్కరిని ఒకే రీతిగా ఆయన ప్రేమించి ఆయన మనకు కావలసినటువంటి ఈవులను ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే దేవునికి వ్యతిరేకముగా నడుచుకుని ఉన్నారో ఆ వ్యతిరేకమైన విధానాన్ని మనము కలిగి ఉండకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. 103వ కీర్తనలో కూడా వ్రాయబడినటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు దావీదు పలికినటువంటి మాటలు మనం అక్కడ చూడగలం. ఆయన మన దోషములన్నిటినీ క్షమిస్తాడు, మన సంకటములన్నిటినీ కూడా ఆయన కుదురుస్తాడని దావీదు గారు తెలియచేయడం జరిగింది. అంటే ఏమని చెప్పి ఉన్నాడు, ఈ విధముగా మనము ఒకవేళ నోటి మాట వలన మనం తప్పిదము చేసినట్లయితే లేదా మనసును ఉల్లంఘన క్రియలకు పాల్పడినప్పుడు లేదా మన యొక్క నడవడికలో లోపం ఏర్పడినప్పుడు వాటి విషయంలో మనం దేవుని యొద్దకు వెళ్ళి దేవుడు క్షమించని అడిగితే ఆయన మన పాపములన్నిటినీ కూడా మన దోషములన్నిటినీ కూడా ఆయన క్షమిస్తాడు. అలాగనే మన యొక్క హృదయములందు ఏర్పడినటువంటి అనారోగ్య సంకటములు, అంటే ఏదైతే అనారోగ్య సంబంధమైనవి, అంటే గుండె చెదరినటువంటి సంగతులే కానీ లేకపోతే అవిశ్వాస సంబంధమైన సంగతులే కానీ అజ్ఞాన సంబంధమైన సంగతులే కానీ లేదా అవివేకములైనటువంటి పరిస్థితులు కానీ వీటన్నిటినీ కూడా ఆయన, ఆ సంఘటములన్నిటినీ కూడా ఆయన కుదిర్చే దేవుడై ఉన్నాడు. ఏ సమస్య అయినా కూడా ఆయన
తీసివేస్తాడు. నువ్వు ఆయన నమ్మితే, ఆయన మాటలను అంగీకరిస్తే, ఆయన మాటల ఎందు విశ్వాసము నువ్వు కనిపిస్తే. అందుకని మనం ఏది మాట్లాడుకున్నా మళ్ళా రోమిలకు రాసిన పత్రిక 10:17కి వెళ్ళిపోవాలి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలనే కలుగునంటే, నువ్వు నీ పాపములు క్షమించబడాలన్నా, నీ సంకటములు కుదిర్చబడాలన్నా కూడా దేవుని యొక్క మాటలు నువ్వు వినాలి, నువ్వు వాటిని విశ్వాసం ఉంచాలి. తద్వారా ఏం జరుగుతుంది అని అంటే నీ అక్కర్లన్నీ కూడా తీర్చివేయబడతాయి. అందుకని మానక దేవుని యొక్క మాటల యందు శ్రద్ధను మన ఆసక్తిని కనపరచాలని ప్రభువుని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను, నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. మీకు ఏదైనా ప్రార్థన వస్తున్నా, వాక్య సందేహం ఉన్నా తెలియపరచండి. మా ఫోన్ నెంబర్ 9491291891 నెంబర్ మరి ఒకసారి 9491291. అలాగనే ఫేస్బుక్లో లైవ్ కార్యక్రమాన్ని కూడా మీరు ఆదరించాలని ప్రభువుని బట్టి కోరుతున్నాను. ప్రార్థన చేసుకున్నా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడ, సర్వోన్నతుడ, కొద్దిసేపు మీ సన్నిధిలో ఉండగలిగేటట్లుగా మా సమయమును వెచ్చించగలట కృప చూపించి ఉన్నారు. మేము నీ సన్నిధిలో ఉండి మీ ద్వారా కలుగు ప్రతి ఉపకారమును గూర్చి, మీరు చే స్వస్థతను గూర్చి మేము ఆలోచన కలిగి ఉంటుండగా, మా భౌతిక సంబంధమైనటువంటి అవసరతల వలన ఏర్పడేటువంటి ఆత్మీయ అనారోగ్యమును బట్టి మేము ఆలోచన కలిగిన వారమై, ఆ అనారోగ్యమును బాగు చేయగలిగిన దేవుడు మీరే అని మేము ఎరుగుటకును. మిమ్మల్ని ఆశ్రయించి మా ప్రతి అనారోగ్యమును మేము కుదుటపరుచుకున్నటకును సహాయములు దయచేయండి. మిటుకుమనైనా విశ్వాసమును మేము కనపరిచే విషయంలో అజ్ఞానముగా కానీ అవివేకముగా కానీ అంధకార సంబంధమైనటువంటి లోకనాథులు ప్రదర్శించేటువంటి రీతిలో కానీ మేము ప్రదర్శించకూడనట్లుగా జాగ్రత్త పడటకుండా కృపను దయచేయండి. మెటుకు నిన్ను ఎరిగిన వారమై ప్రవర్తించగలనట్లుగా సహాయం అనుగ్రహించండి. నీ యందు భయభక్తులు కలిగిన వారముగా మేము ప్రవర్తించగలనట్లుగా తోడయ్యండి. ఇశ్రాయేలు ప్రజలు ఏమైతే చేసినారు వాటి వలన వచ్చినటువంటి ప్రతి ఫలితమును మేము చదువుకుంటున్నాం, గ్రహిస్తున్నాం అమ్మదేవా. మరి ఆ రీతిగా ఉండకుండా మేము విశేషమైనటువంటి జాగ్రత్తను కనపరచగలిగినట్లుగా ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ మీ సన్నిధిలో మీ యొక్క మహిమను ఆకాంక్షించిన వారే మీ యొక్క సహాయమును కోరుతూ మీ అద్దకు వచ్చి ఉంటుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించి ప్రతిఫలమును అనుగ్రహించి వారి ప్రాణములను మీరు తృప్తిపరచండి. ఏ యొక్క హృదయము నీ యొక్క సహాయము నిమిత్తమే తల్లడిల్లుతున్నదో ఆ హృదయమును మీరు ఆదరించండి మన ఆయన. వారికి కావలసిన ప్రతీవిని అనుగ్రహించండి. అలాగే నీ సేవ పరిచయం చేసి నీ దాసులను వారి కుటుంబాలను కనికరించండి. అలాగనే ఇంకెవరైతే మరి ఉద్యోగ విషయాల్లో, చదువుల విషయాల్లో, అలాగనే ఇతర అవసరతల విషయంలో నీ సన్నిధిలో మారు పిడుచున్నారు వారి ప్రార్థనలు మీరు ఆలకించండి మా దేవ. సహాయమును అనుగ్రహించి మని బ్రతమాలు కొలుచున్నా. దూరదేశంలో ఉన్నటువంటి ప్రతి సోదరిని సహోదరులను మీరు ఆశీర్వదించండి. వారిని కనికరించండి మన ఆయన. వారికి కావాల్సినటువంటి ఈవులను వారు విడిచి వెళ్ళిన వారి కుటుంబాలకు మీ సహాయమును అనుగ్రహించమని, ఆదరించి బలపరచమని విజ్ఞాపన చేయించాం. అన్నిటికంటే ముఖ్యంగా నీ చిత్తం ఉండినట్లయితే మరొక దినమును మేము చేరి నేను స్తుతించగలిగినట్లుగా ఆశీర్వదించమని, నీ మాటలను మేము క్షుణ్ణముగా అధ్యయనము చేయుటకు ప్రయత్నం చేయించుంటుండగా ఏ విధమైనటువంటి నిరుత్సాహము మా మనసులలో మా హృదయములలో ఏర్పడుకున్నట్లుగా మీరే తోడయ్యండమని మనం చేస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలనంగా బ్రతిమాలు వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు.